నమస్తే, నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే T4 జీనియస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్ లైన్స్. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంస్థ విద్యార్థులు ఏపీఈఏపీ సెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని ఆ సంస్థ చైర్మన్ పఠాన్ ఖాన్ మాట్లాడుతూ, స్థాపించిన సంవత్సరంలోనే 23 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని, వారిలో ముగ్గురు షేక్ ఇమ్రాన్ 9765, మారం రెడ్డి లాససాయి ప్రియ 15913, పల్లపు హరీష్ కుమార్ 16240, మిగిలిన విద్యార్థులు 50,000 లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ పఠాన్ ఖాన్ అభినందించారు. అలానే విద్యార్థులకు ఈ ర్యాంకులు రావడానికి కారణం ఖాన్ గారేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు విడుదల చేసినటువంటి ఏపీఈఏపీ సెట్ ఫలితాలలో షార్ట్ టర్మ్ కోచింగ్ నందు ఖాన్స్ ఇన్స్టిట్యూట్ మ్యాథమెటిక్స్ విద్యార్థుల విజయ దుందుబి. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 20 మంది సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించిన మా సంస్థ ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మా విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులు షేక్ ఇమ్రాన్ 9765, మారం రెడ్డి లాసా సాయి ప్రియ 15913, పల్లపు హరీష్ కుమార్ 16240, మరియు మిగిలిన విద్యార్థులు కూడా 50,000 లోపల ర్యాంకులు సాధించి అందరూ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించడానికి అర్హులైనారు. ఆ విషయం చెప్పడానికి మాకెంతో సంతోషకరంగా ఉంది. మాకు సహకరించినటువంటి మా స్టాఫ్ మరియు పేరెంట్స్ మరియు విద్యార్థులకి నా అభినందనలు తెలుపుతున్నాను. మరియు రాబోయే కాలంలో మనం ఈ ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని అకాడమీగా మార్చి మరిన్ని విజయాలు సాధిస్తామని చెప్తున్నాను. మరియు దాంతోపాటు ఐఐటి జేఈ మెయిన్స్ ర్యాంకుల్లో కూడా పూర్వ విద్యార్థులు మంచి ర్యాంకులు, అంటే మ్యాథమెటిక్స్ కోచింగ్లో నందు మంచి పర్సెంటేజ్ తెప్పించుకున్నారు. 99% మొన్న జరిగినటువంటి జేఈ మెయిన్స్ కోచింగ్లో కూడా నా దగ్గర వచ్చినటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్లో 98% ఆ విధంగా తెప్పించుకున్నారు. నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా నేను ఐఐటి కోచింగ్, జేఈ మెయిన్స్ మరియు నీట్ కోచింగ్ కూడా ఇవ్వబడను ఇచ్చి మంచి ర్యాంకులు తెచ్చే విధంగా కృషి చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు లాస్యా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకి అండ్ మా సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా డాడీ ఇచ్చిన మోటివేషన్ అండ్ సార్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చి ర్యాంక్ సాధించగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్ ఏమైనా అప్రోచ్ అవ్వాలన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండాలన్నా సార్స్ వాళ్ళు చెప్పే అప్రోచింగ్ వల్లే వీలవుతుంది. సార్ మాతో అప్రోచ్ అయిన విధానం, తీసుకున్న కేర్, వాటి వల్ల మేము ర్యాంక్ సాధించగలిగాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు హరీష్. ఖాన్ సార్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను అండ్ ఖాన్ సార్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ స్టూడెంట్స్తో ఇంట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖాన్ సార్కి అండ్ స్టాఫ్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ. నమస్తే సార్. ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఏపీ ఎఫ్సెట్ రిజల్ట్లో మా ఖాన్స్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందుపరుచుకోగలిగింది. దానికి కారణమైనటువంటి మా స్టాఫ్, మా స్టూడెంట్స్ అండ్ తోడ్పాటించేటువంటి పేరెంట్స్కి మేము ధన్యవాదాలు చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన కొత్తలో కొంతమంది కార్పొరేట్ కాలేజీ వాళ్ళు, ప్రైవేట్ కాలేజీ వాళ్ళు మా మీద రకరకాలుగా లేనిపోని నిందలు వేసి ఏముంది, ఏమొస్తుంది, ఎంతమంది చేరతారు, ఒకరు ఇద్దరు కన్నా ఎక్కువగా రారు అని చెప్పేసి మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచారు. కానీ పేరెంట్స్ మా మీద పెట్టినటువంటి నమ్మకంతో తీసుకొచ్చి ఒక 25 మంది వరకు చేర్పించారండి. ఆ 25 మందిలో మాకు 23 మంది ర్యాంకులతో బయటకు వచ్చారండి. స్టార్టింగ్ 9,000 వచ్చిందండి, హయ్యెస్ట్ అసలుకి 24,000 క్లోజ్ చేశామండి. పెట్టిన మొదటి సంవత్సరంలోనే సాధారణమైనటువంటి విద్యార్థులు, అంటే వాళ్ళు కార్పొరేట్ కాలేజీలో చదివేటువంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా 900, 950, 990 ఇట్లా మార్కులు వచ్చేటువంటి విద్యార్థులతోటి
స్టేట్ ఫస్ట్లో, స్టేట్ 10th ర్యాంకు, స్టేట్ 5th ర్యాంకు, 1000 ర్యాంక్ తెచ్చుకోవడం సర్వసాధారణం. కానీ మా దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు చాలా తక్కువ మార్కులతో వచ్చారు. వాళ్ళని నెంబర్ వన్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దాము. అందుకని మేము చాలా సంతోషపడుతున్నాం. పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే ఇలాంటి రిజల్ట్ రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇది ఫస్ట్ సంవత్సరమే స్టార్ట్ అయినప్పటికీ నెక్స్ట్ రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా ఇంకాస్త మంది స్టూడెంట్స్ తోటి మంచి మంచి రిజల్ట్ తీసుకొచ్చేసి ఒంగోలులో ఉన్నటువంటి మిగతా కాలేజీలకి ధీటుగా వెళ్ళగలమని చెప్పేసి సంతోషంగా మీ ముందు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రమేష్ అండి, లాసియా వాళ్ళ ఫాదర్ని. ముందు ఖాన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఇక్కడికి ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను. ఆ వచ్చిన రోజే మా పాప ఏదో ఒక ర్యాంకు సాధిస్తుందన్న నమ్మకం ఆ రోజే కలిగింది నాకు. ఇంతకంటే ముందు చెప్పాల్సింది, నేను విజయవాడ ఒక పేరు మోసిన కాలేజీలో ఏదో దూరపు కొండల నునుపులాగా ఒక కాలేజీలోకి వెళ్ళి మా పాపను అక్కడ చేర్చడం జరిగింది. ఒక 10 రోజుల్లోనే మళ్ళీ ఆ పాపని అక్కడ సరిగా లేక రిటర్న్ తీసుకురావడం జరిగింది. ఈ 10 రోజుల్లోనే 30,000 రూపాయలు నేను బేరు చేయడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అదొక పెద్ద ఇదిలాగా జనాలు రావడం ఏందో పోవడం ఏందో, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సంబంధం లేదు, ర్యాంకులు సాధిస్తాము అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి చెప్పారే కానీ వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపను పోలేదు. కానీ మా పాప నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు, ఇక్కడ ఉంచి కూడా టైం వేస్టు మనీ వేస్టు, నన్ను అర్జెంటుగా తీసుకెళ్ళిపో అని చెప్పి నాకు ఫోన్ చేయడం ద్వారా మళ్ళీ వెళ్ళి 1 వీక్ 10 రోజుల లోపలనే మా పాపను తీసుకొచ్చి ఒక స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యి సార్ పలాను సారు బాగా చెప్తారు అని చెప్పి తెలిసి అక్కడికి వచ్చి సార్తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది పాప ఏదో ఒక ర్యాంకు సాధించి తీరుతుందని చెప్పి ఆ రోజు నాకు అర్థమైంది. అలానే ఈరోజు మంచి ర్యాంకు సాధించడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నేను మీకు రాబోయే కాలంలో ఒక క్యాంపెయినర్గా ఉండి 10 మందిని చేర్చి మీ, ఎందుకంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి డెడికేషను, హార్డ్ వర్కు, పిల్లల్ని చూసే విధానం, ట్రీట్ చేసే విధానం నాకు బాగా నచ్చాయి. దాని ద్వారా నేను 10 మందికి చెప్పి ఈ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చెందడానికి తోడ్పడతానని మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. హలో నమస్కారం అండి, నా పేరు నాగరాజు, మా పాప పేరు అలేఖ్య. నేను ఫస్ట్ ఇక్కడ ఎంసెట్కి ఎక్కడ చేర్పిద్దామా ఏంది అనే ఆలోచనలో పడి కొంచెం తర్జన భర్జన అవుతుంటే అప్పుడు కాన్సర్ గారు కలిశారు. నాకు కలిసి సార్ ఎందుకు పాపను వేస్ట్ చేయటం అనవసరంగా, ముందు ట్యూషన్లో చేర్చండి, ముందు చేర్పించి ఏదో ఒక ర్యాంకు కంపల్సరీగా వస్తుంది చేర్పించండి అన్నారు. కాదులే సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏంటంటే అసలు మీరు ఏం లెక్క చేయదు, పిల్లల కేర్ మొత్తం నేను తీసుకుంటాను అని చెప్పేసి చెప్పారు. కానీ నేను కూడా ఏదో అన్నట్టుగా చేర్పించాను. కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ప్రతి ఒక్క పిల్లల్ని మామూలుగా టీచర్స్ ఏమని అడుగుతారు, డౌట్లు ఉన్నాయా అని చెప్పేసి అడిగేసి వెళ్ళిపోతారు. కానీ సార్ ప్రతి ఒక్కరిని, అమ్మ నీకేం డౌటు, బాబు నీకేం డౌటు అన్ని క్లియరెన్స్గా మొత్తం చెప్పి మొత్తం అడిగి వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రతి క్షుణ్ణంగా అసలు నాకు చెప్పాలంటే అంత ఇదిగా అనిపించింది. ఇంత కేర్ తీసుకునే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అనిపించింది. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఒకటే, కాన్సార్కి మా పాప చేసిన దానికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.